హాయ్ అండి, నేను మీ పద్మ. వెల్కమ్ టు వన్ మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నోరూరించే చందవాలు అలానే బెండకాయలు వేసి ఈ రెండు కాంబినేషన్లో పులుసు చూడబోతున్నామండి. చిక్కటి గ్రేవీతోటి చక్కటి రుచిలో చందవా చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఆ ఈజీ ప్రాసెస్ ఏంటో ఈరోజు చూద్దాము. ఈరోజు ఇక్కడ చూపించే పద్ధతిలో పులుసు చేసుకుంటే కొంచెం పులుసు వేసుకొని కొంచెం అన్నం తినేసేయచ్చండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఎంతమందికైనా వడ్డించేసేయచ్చు. ముందుగా దీనికోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఒక అరకప్పు వరకు ఆయిల్ వేసుకొని దీనిలోకి ఒక చిటికెడన్ని మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం చిటపట్లాడనివ్వాలి. ఇప్పుడు దీనిలోకి పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి వేసుకోవచ్చు, చిన్నవైతే 2 ఉల్లిపాయలు తీసుకొని కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఇలా వేగాక ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు వేసుకుని పచ్చిదనం పోయే వరకు వేయించుకుందాము. అల్లం వెల్లుల్లి కూడా వేగాక దీనిలోకి చిన్న మీడియం సైజ్వి 1-2 టమాటాలని బాగా పండినవి వేసుకొని, అలానే 2 పచ్చిమిర్చి తరుగు, కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని ఈ టమాటా ముక్కలు కాస్త మగ్గే విధంగా చూసుకుందాము. 1-2 నిమిషాల పాటు ఈ టమాటా ముక్కలు బాగా మగ్గే విధంగా చూసుకొని టమాటాలు ఇలా కాస్త మగ్గాక దీనిలోకి 1.5 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అదేవిధంగా 2.5 టీ స్పూన్ల వరకు ముడికారం వేసుకుందాం. నాన్ వెజ్ రెసిపీ దేనిలోకైనా ముడికారమే కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని చేపల్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 కేజీల చేపల్ని ముందుగానే శుభ్రం చేసి తీసుకున్నాను. చందవా చేపలు ఇలా మనకి ఈ షేప్లో ఉంటాయి. దీనిలో ముళ్ళు ఒకటే ఉంటుందండి. ఆ ముళ్ళు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, పిల్లలు కూడా హ్యాపీగా తినచ్చు. ఇప్పుడు ముక్కలన్నింటినీ గిన్నెలో వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. చందవా చేపలు అన్ని చేపలతో పోల్చుకుంటే రేటు కాస్త ఎక్కువే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు దీనిలోకి 100 గ్రాముల చింతపండుని ముందుగానే నానబెట్టి తీసుకున్నానండి. దీనిలోకి పండిన టమాటా 1 చిన్నది వేసుకొని గుజ్జు అనేది బాగా చిక్కగా తీసుకుందాము. 2 కేజీల చేపల్లోకి 100 గ్రాముల చింతపండు మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇంకొంచెం పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో 50 గ్రాముల వరకు పెంచుకోవచ్చు. ఇప్పుడు పులుసుని కాస్త చిక్కగా చేసుకొని ముక్కలు మునిగే వరకే పోసుకుందామండి. మరి నీళ్ళు ఎక్కువ పోయకూడదు. నీళ్ళు ఎక్కువ పోస్తే పులుసు చిక్కబడడానికి చాలా టైమే పడుతుంది. ఇప్పుడు పులుసు ముక్కలు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. గరిటె మనం స్టార్టింగ్లోనే ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి. తర్వాత గరిటె పడితే ముక్కలు అనేవి ఇరిగిపోతాయి. ఇప్పుడు ముక్కలు కరెక్ట్గా ఇలా మునిగే వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 1-5 నిమిషాల పాటు ఉడికిద్దాం. 5 నిమిషాల తర్వాత ఇలా ఉడుకు పడుతుంది కదా, ఇప్పుడు దీనిలోకి బెండకాయలు యాడ్ చేసుకుందాం. చిన్నవైతే 1 టల్లా వేసుకోవచ్చు, పెద్దవైతే ఇలా 2 ముక్కలు చేసుకుని వేసుకోవచ్చు. బెండకాయలు ఇన్నే వేసుకోవాలని ఏమి లేదు, మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు చేపల పులుసు వాసన మరి కాస్త పెంచడం కోసం ఈ సమయంలో ఖచ్చితంగా కరివేపాకు అనేది కాస్త ఇలా చుంచి వేసుకుంటే చేపల పులుసు వాసన అనేది మరింత పెరుగుతుందండి. ఇక నుండి పులుసులో గరిటె పెట్టకుండా ఈ పొజిషన్లో మనం కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న గిన్నెని స్టవ్ మీద ఉంచి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికిద్దాము. 5 నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ మనకి పులుసు అనేది చిక్కబడిపోయిందండి. పులుసు మనం చిక్కగా వేసుకుంటే చేపల పులుసు రెడీ అవ్వడానికి మనకి 10 నిమిషాల కంటే ఎక్కువ టైమే పట్టదండి. ఇప్పుడు ఉప్పు కారాలు ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఈ సమయంలో అడ్జస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా వేయించుకున్న మెంతుల పొడిని 1 టీ స్పూన్ వరకు వేసుకొని ఈ పొడి కూడా పులుసులో ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మెంతుల పొడి వేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు పైనుండి కాస్త కొత్తిమీర చల్లేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు అలా వదిలేస్తే ఆయిల్ ఇలా పైకి రిలీజ్ అయిపోయి గుమగుమలాడే చందవా చేపలు బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది. ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. వేడనంలోకే కాదు మరుసటి రోజు కూడా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి పులుసు అనేది. పిల్లలు కూడా ముళ్ళు పెద్దగా ఉండవు కాబట్టి హ్యాపీగా తినేసేయచ్చు. నచ్చిందా అండి ప్రాసెస్ వీడియో? నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి. మరిన్ని టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.